ఓట్స్ పాన్ కేక్ కావాల్సిన పదార్థాలు: ఓట్స్ పౌడర్, పాలు, కోడిగుడ్డు, బ్రౌన్ షుగర్, నూనె. ఓట్స్ పాన్ కేక్ కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మరి. సో పాన్ కేక్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు, ఆల్మోస్ట్ చాలా మందికి ఇష్టం అనమాట. సో మీరు ఎలా ప్రిపేర్ చేస్తారో చూస్తాను. సో రెగ్యులర్గా అందరూ మైదాతో పాన్ కేక్ చేసుకుంటారు, మనం ఈరోజు ఓట్స్తో చేసుకుంటున్నాం హెల్దీగా. సో ఓట్స్ని నేను మిక్సీ పట్టి పౌడర్లా చేసేసుకున్నాను. ఫ్రై చేసారా ఓట్స్? లేదు, రెగ్యులర్ రా ఓట్సే మనం డైరెక్ట్గా పౌడర్ చేసుకోవడమే. సో అధిక రక్తపోటుకి ఓట్స్ ఎలా ఉపయోగపడుతుంది? సో రక్తపోటుకి చాలా డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి కొలెస్ట్రాల్ డిపాజిట్, అండ్ ఇంకోటి వచ్చేసి సోడియం లెవెల్స్ ఎక్కువైపోవడం కానీ అలా. సో హై ఫైబర్ తీసుకున్నప్పుడు మనకు అలాంటి కొలెస్ట్రాల్ డిపాజిట్ ఏమైనా ఉంటే బ్లడ్ వెజల్స్లో, దాన్ని రిమూవ్ చేయడానికి మనకు ఫైబర్ అనేది హెల్ప్ అవుతుంది. ఓకే. అలాగే మిల్క్ కూడా మనం మాట్లాడుకున్నాం కదా నిన్న, పొటాషియం, మెగ్నీషియం మనకి చాలా ఎక్కువ కావాలి, అండ్ కాల్షియం కూడా. సో మనకు మిల్క్ ద్వారా ఆ న్యూట్రియన్స్ అనేవి వచ్చేస్తున్నాయి. అండ్ ఎగ్ ప్రోటీన్. అదే కాకుండా ఎగ్లో విటమిన్ సి కాకుండా మిగతా అన్ని విటమిన్స్ అండ్ మినరల్స్ దాంట్లో ప్రెజెంట్ ఉంటాయి. ఓకే. సో అలా అన్ని న్యూట్రియంట్స్ని మనం కవర్ చేస్తున్నాం ఈరోజు. ఒక్క రెసిపీలో అన్ని న్యూట్రియంట్స్ అలా ఇచ్చి పడేస్తారనమాట. ఓకే, ఫస్ట్ ప్రాసెస్ ఏంటి? సో మనం బౌల్ తీసుకొని మిక్స్ చేసుకుందాం, బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాం పాన్ కేక్కి. ఓట్స్ పౌడర్. సో మిల్క్ నేను ఫస్ట్ అయితే చాలా తక్కువ వేస్తున్నాను, ఎందుకంటే బ్యాటర్ కొంచెం మనకి థిక్గా రావాలి. ఓకే, కావాలంటే మళ్ళీ ఇంకా ఎక్స్ట్రాగా వేస్తాను. ఓకే. సో బ్రౌన్ షుగర్ కూడా ఒక 1 టేబుల్ స్పూన్ బ్రౌన్ షుగర్. సో షుగర్స్లో ఏమి ఉండదు కాబట్టి మనం బ్రౌన్ షుగర్ అనేది చూస్ చేసుకున్నాం. హెల్దీ వర్షన్ కాబట్టి మనం బ్రౌన్ షుగర్ అనేది చూస్ చేసుకున్నాం. సో ఏ విధంగా ఉపయోగకరం కొంచెం ఒక బ్రీఫ్గా. సో ఫ్లేవర్స్కి ఫస్ట్ థింగ్ మనకు ఫ్లేవర్ ఇస్తుంది, సెకండ్ వచ్చేసి బ్రౌన్ షుగర్ లెస్ ప్రాసెస్డ్ ఉంటుంది, దాని ద్వారా మనకి లిటిల్ అమౌంట్ ఆఫ్ ఐరన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో వైట్ షుగర్ ఏంటంటే ఓన్లీ క్యాలరీస్, దాన్ని ప్రాసెస్ చేసి ఉంటారు, ఓన్లీ క్యాలరీస్ వస్తుంది, ఇతర న్యూట్రియంట్స్ ఏమి రావన్నమాట. సో ఇలాంటి బ్రౌన్ షుగర్ లెస్ ప్రాసెస్ ఉంటాయి కాబట్టి న్యూట్రియంట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి మనకి. ఓకే. సో కావాలంటే వాళ్ళు హనీ యూస్ చేయడం కానీ, స్టీవియా యూస్ చేయడం కానీ యాడ్ చేసుకోవచ్చు. బెల్లం కూడా చాలా మంచిది, అది కూడా బెల్లం పొడి కాబట్టి అది చేసుకోవచ్చు. బ్రౌన్ షుగర్ ఈజ్ నథింగ్ బట్ సిమిలర్ టు బెల్లం ఓన్లీ. ఓకే, ఎగ్ యాడ్ చేస్తున్నాను. మనం బాగా విస్క్ చేసుకోవాలి. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చింది కదా మనకి ఒక బ్యాటర్ లాగా. సో మనం ఇప్పుడు పాన్ పెట్టుకొని పాన్ కేక్స్ వేసేసుకోవాలి. కాస్త ఆయిల్ వేసుకుందాము. నేను బటర్ యూస్ చేయట్లేదు, ఎందుకంటే బటర్లో సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, ఓకేనా? అండ్ ఆయిల్ కూడా జస్ట్ గ్రీజింగ్ మట్టుకు. ఇలా చిన్న సైజ్ పాన్ కేక్స్ కానీ అలా వేసుకోవచ్చు. సో బ్రేక్ఫాస్ట్కి అయితే చాలా బాగుంటుంది కదా, చాలా బాగుంటుంది, తిన్నట్టు ఉంటుంది. అండ్ అలాగే పాన్ కేక్స్ అంటే లైక్ చేస్తారు కాబట్టి ఈ వేలో మనం తినొచ్చు. అండ్ పిల్లలకు కూడా చాలా హెల్ప్ఫుల్. అండ్ మనకి హైపర్ టెన్షన్కే కాకుండా వెయిట్ లాస్కి కూడా ది బెస్ట్ బ్రేక్ఫాస్ట్. వావ్, ఇంకేముంది, డబుల్ దమాక. సో డాష్ డైట్లో మనకి అవాయిడ్ చేయాల్సినవి అనేవి ఏమన్నా ఉంటాయా? లైక్ ఆల్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ అనేవి తీసుకొచ్చున్నారు కదా, నాన్ వెజ్ అవన్నీ ఏంటి మరి? ఏవైతే రెడ్ మీట్ ఉంటాయో, సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఎక్కడ ఉంటాయో అలాంటివి అవాయిడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మటన్ కానీ, బీఫ్ కానీ, అలాంటి రెడ్ మీట్స్ అవాయిడ్ చేయాలి. అండ్ ట్రాన్స్ ఫ్యాట్స్ అండ్ సోడియం కంటెంట్, అంటే మనం బయటికి వెళ్ళి రెగ్యులర్గా పప్పులు తెచ్చుకుంటాము, అలానే మసాలాలు కూడా ఇప్పుడు రెడీమేడ్ వస్తున్నాయి కాబట్టి అవి కూడా తెచ్చుకుంటున్నాము. ఇది ఫ్లిప్ చేసి కంటిన్యూ చేయాలి. ఓకే. సో ఇలా కాస్త బ్రౌన్ అయినాక అశ్విని మనం ఫ్లిప్ చేసుకోవాలి. సూపర్ వచ్చింది, షేప్ ఒకటి మిస్ అయింది. షేప్ కూడా వచ్చిందండి, అయితే ఓకే.
సో రైట్ ఇలా ఇన్స్టెంట్ ఫుడ్ ఆర్ ప్యాక్డ్ ఫుడ్ ఏదైతే తీసుకుంటారో వాళ్ళు ముఖ్యంగా న్యూట్రిటివ్ వాల్యూ టేబుల్ అనేది చదువుకోవాలి. సోడియం లెవెల్స్ ఎంత తక్కువగా ఉంటే అది పర్చేస్ చేయొచ్చు అంటే కొనవచ్చు, లేదంటే అవాయిడ్ చేయడమే చాలా మంచిది. అంటే హిడెన్ సోడియమ్స్ అనేది మనం తీసుకుంటున్నాం. సో అలానే ఇంట్లోనే మనం మసాలాస్ చేసుకోవడం కానీ అలాంటివి చేస్తే వాళ్ళకి హెల్ప్ఫుల్ ఉంటుంది అన్నమాట. సో ఇలా బ్రౌన్ వచ్చేదాకా వేయించేసుకోవాలి. ఇలాగే మనం ఒక 2-3 వేసుకుందాం. సో ఆల్రెడీ ప్యాన్ కేక్ అయితే రెడీ అయిపోయిందండి, ఒకటి వేసుకున్నాం కదా, ఇంకొక 2-3 ప్రిపేర్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ వంట అయితే అంత పెద్దగా రాదన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ చాలా వరకు నేర్చుకున్నట్టున్నారు కదా మీరు. చాలా డిఫరెంట్ రెసిపీస్ నేర్చుకున్నాను. ఏదో మరి మా షెఫ్కి నేనే కాంపిటీటర్ అయ్యేలా ఉన్నాను. సో టిప్స్ కూడా బాగా ఇస్తారేమో ఈసారి నుంచి మీరు కదా. అంతే, ఇలా చేయాలి అలా చేయాలి, తొందరగా మాడిపోతుంది అని అలాంటివి నేను చెప్తాను. అంటే ఇది యాడ్ చేయొచ్చు కదా, ఇలా రెసిపీస్ చేయొచ్చు కదా, ఈ రెసిపీలో ఇలా ట్వీక్ చేయొచ్చు కదా అన్నట్టు చెప్తాను. వాళ్ళు నీకే రాదు నాకెందుకు చెప్తావు అన్న లుక్ ఇస్తారు. ఇప్పుడు నన్ను చేయొచ్చు కాబట్టి వింటారు. ఓకే, అయిపోయింది కదా, ఇది కూడా డన్. తీసేసుకుందాం ప్లేట్లోకి. కాస్త బ్రౌన్ అయిన తర్వాత మనం సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఓకే, సో ఓట్స్ ప్యాన్ కేక్ రెడీ. ఓకే, అంతా రెడీ అయిపోయింది. తేనేది హనీ తేవడం మర్చిపోయాను. మర్చిపోయారు కదా, నాకు తెలుసు, అందుకనే నేను తీసుకొచ్చాను. సో ప్యాన్ కేక్స్ అంటేనే హనీ ఉండాలి కంపల్సరీ కదా. అంటే అది చాయిస్ అన్నమాట. నేను ఆల్రెడీ బ్రౌన్ షుగర్ వేసాను కాబట్టి నేను మీది నుంచి హనీ తేలేదు డిప్ చేసుకోవడానికి. ఇట్స్ ఓకే, అందుకే నేను తెచ్చాను. మీకు స్వీట్ చాలా ఇష్టం కదా. ఎస్, మీకు స్వీట్ చాలా ఇష్టం కదా. అవును, చాలా. ఓట్స్ ప్యాన్ కేక్ విత్ యువర్ హనీ ఇస్ రెడీ. ఓకే, సో ఓట్స్ ప్యాన్ కేక్ రెడీ అయిపోయిందండి. సో హనీ ఎందుకు యాడ్ చేసుకున్నాను అంటే అది నా చాయిస్ అనమాట, నాకు ఇష్టం కాబట్టి. సో ఆల్రెడీ బ్రౌన్ షుగర్ యాడ్ చేశారు కాబట్టి హనీ వేసుకున్నా వేసుకోకపోయినా ఏం పర్లేదు. సో టేస్ట్ చేసేస్తాను. అంతకన్నా ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దాం. ఓట్స్ ప్యాన్ కేక్ కావాల్సిన పదార్థాలు: ఓట్స్ పౌడర్, పాలు, కోడిగుడ్డు, బ్రౌన్ షుగర్, నూనె. ఓట్స్ ప్యాన్ కేక్ తయారు చేసుకునే విధానం: ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ముందుగా మనం మిక్సీ పట్టుకున్న ఓట్స్ పౌడర్, పాలు, బ్రౌన్ షుగర్ వేసి తర్వాత కోడిగుడ్డు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి వేడెక్కిన తర్వాత ముందుగా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని ప్యాన్ కేక్ లాగా వేసి రెండు వైపులా కాల్చుకోవాలి. ఇలా 2-3 ప్యాన్ కేక్స్ వేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఓట్స్ ప్యాన్ కేక్ రెడీ.